हाय फ्रेंड्स, नेनु मी लक्ष्मानंद। मरी ई रोज मरोक वीडियो तो मी मुंदुकु वस्तुन्नानु। इदि कूडा करंट अफेयर्स रिलेटेड। सो ई वीडियो लो भागंगा वच्चेसरिकि टू एक्सरसाइजेस अंडि। ओकटि वच्चेसरिकि एयर फोर्स, इंकोटि वच्चेसरिकि नावल संबंधिंचिन एक्सरसाइज गुरिंचि करंट अफेयर्स चेप्तामु। अदे विधंगा वच्चेसरिकि वन नेशन वन यूनिफॉर्म अनेदि ओक कांसेप्ट। अदे विधंगा बीसीसीआई रीसेंट गा तीसुकुन्न पे ईक्विटी पॉलिसी అనేది గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం। ముందుగా వచ్చేసరికి సింబెక్స్ 2022। సింబెక్స్ అంటే ఏంటంటే, ఇది ఒక నావల్ సంబంధించిన ఎక్సర్సైజ్ అండి। సింగపూర్, ఇండియా రెండు కలిసి కూడా ప్రతి సంవత్సరం రెండు సార్లు ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు। సో ఇప్పుడు వచ్చేసరికి రీసెంట్లీ మనకి విశాఖపట్నంలో కండక్ట్ చేశారండి। సింబెక్స్ అంటే సింగపూర్ ఇండియా మారిటైమ్ బైలేటరల్ ఎక్సర్సైజ్ అనేది అంటారు। ఇది వచ్చేసరికి మొట్టమొదటిసారిగా ఎక్సర్సైజ్ అనేది బిగిన్ అయ్యింది 1994 లో। సో ఈ ప్రస్తుతం జరిగింది 29th ఎడిషన్ అండి। సో ఇదనేది ఈ ఎక్సర్సైజ్ అనేది మనకి టూ ఫేజెస్ లో కండక్ట్ చేస్తుంటారు। ఒకటి వచ్చేసరికి హార్బర్ ఫేజ్ లో కండక్ట్ చేస్తారు, రెండోది వచ్చేసరికి సీ ఫేజ్ లో కండక్ట్ చేస్తుంటారు। హార్బర్ ఫేజ్ లో వచ్చేసరికి మనకి విశాఖపట్నంలో జరిగింది। అదే విధంగా నెక్స్ట్ ఫేజ్ అనగా సీ ఫేజ్ లో వచ్చేసరికి మనకి బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంలో ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారండి। ఇది కూడా మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ఎక్సర్సైజ్ సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి। సో కరెంట్ అఫైర్స్ లో మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈరోజు ఎక్సర్సైజ్ గురించి రీసెంట్ గా జరిగింది కాబట్టి తెలియజేస్తున్నానండి। సో నెక్స్ట్ వచ్చేసరికి గరుడ 7 అండి। సో ఈ గరుడ 7 ఎక్సర్సైజ్ అనేది ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఎక్సర్సైజ్ అండి। సో ఈ ఎయిర్ ఫోర్స్ వచ్చేసరికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అదే విధంగా मन की फ्रेंच संबंधी एयर फोर्स अने रू पार्टिसिपेट ऐनुअल जो उठाएँ। सो ई एयर फोर्स वेसर की प्रस्तम जो सेवंत एडिशन अंडी इपदा जगह आरो एडिशन मूड ईद वेसर की इंडिया वालू कंडक्टर अदे विधा सैकंड फोर्त सिक्त वेसर की मन की फ्रेंच वालू कंडक्टर इध बैलेटर एक्सरसाइज ऐनुअल जो उ। सो ఈ ఎక్సర్సైజ్ లో వచ్చేసరికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అదే విధంగా ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగిందండి। సో ఇందులో చెప్పుకోదగింది ఏంటంటే, ఈ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటు ఎక్సర్సైజ్ లో ఏ ఫైటర్స్ అనేది పాల్గొన్నాయి అనేది ఒక్కో దేశం నుండి మనం చర్చించాలి। అందులో ఇండియా నుంచి వచ్చేసరికి చాలా ఫోర్సెస్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అనేది పార్టిసిపేట్ చేశాయి। ముందుగా ఫ్రెంచ్ వచ్చేసరికి రఫెల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది పార్టిసిపేట్ చేసింది। అదే విధంగా AI-330 అని మల్టీపోల్ టవర్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఒకటి పార్టిసిపేట్ అనేది చేయడం జరిగిందండి। ఎక్సర్సైజ్ అంటే ఇరు దేశాలకు సంబంధించినటువంటి బెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే ఉంటాయో వాటి యొక్క విన్యాసాలు అనేది మనకి గగనతలంలో నిర్వహించారండి। సో యుద్ధ పాఠవాలను లేదా ఇరు దేశాలకు సంబంధించి సాంకేతికతను ప్రదర్శించడానికి ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటారు స్నేహపూర్వక వాతావరణంలో। సో అదేవిధంగా ఇండియా సంబంధించి వచ్చేసరికి SU-30 MK అనే వెహికల్, రఫెల్ ఫైటరు, అదేవిధంగా లైట్ కాంబాక్ట్ హెలికాప్టరు, జాగ్వర్ ఫైటర్ అనేది పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందండి। ఇది మనకి ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి రెండు ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండి। నెక్స్ట్ వచ్చేసరికి బీసీసీ రీసెంట్లీగా ఒక పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చిందండి। సో ఆ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే, బీసీసీఐ తరఫున ఉండే మెన్ క్రికెటర్స్తో పాటు ఉమెన్ కాంట్రాక్ట్ క్రికెటర్స్ కూడా ఒకే రకమైన మ్యాచ్ ఫీజు అనేది అలాట్ చేయాలని ఉద్దేశంతో ఒక కొత్త పాలసీ అనేది తీసుకొచ్చారు। అందులో భాగంగా ఇక నుండి ఉమెన్ క్రికెటర్స్ కూడా ప్రతి ఆడియో వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్కి వచ్చేసరికి 6 lakhs, టెస్ట్కి వచ్చేసరికి 15 lakhs అనేది మనకి మ్యాచ్ ఫీజుగా ఇస్తూ ఉంటారు। అదేవిధంగా T20 వచ్చేసరికి పర్ మ్యాచ్కి అంటే పర్ వన్ మ్యాచ్కి వచ్చేసరికి 3 lakhs మ్యాచ్ ఫీజు అనేది ఉమెన్ క్రికెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది। సో ఇలాంటి పాలసీస్ని న్యూజిలాండ్ అనేది ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారండి। అదేవిధంగా వచ్చేసరికి US లో సాకర్ అసోసియేషన్ వాళ్ళు కూడా చేశారు। అదేవిధంగా టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసే ప్రతి ఒక్క మ్యాచ్ లేదా టోర్నమెంట్ జరిగే ప్రైజ్ మనీ అనేది మెన్కి ఉమెన్కి కూడా ఈక్వల్గా అంటే అందరూ సమానమే అనే ఒక భావనతో ఉండేలా ఒక పాలసీస్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారండి। ఇది ఎంతో శుభ పరిణామం। సో ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా సమానులే కాబట్టి సో ఇలాంటి నూతన ఆవిష్కరణ నూతన పాలసీని తీసుకురావడం అనేది చాలా
వన్ నేషన్ వన్ యూనిఫామ్ అనేది భారతదేశంలో ఉన్న అన్ని పోలీసు వ్యవస్థలో అందరూ పోలీసులు కూడా కానిస్టేబుల్ దగ్గర నుంచి హైయర్ ఆఫీసర్ వరకు కూడా ఒకే రకమైన యూనిఫామ్ అనేది ఉంటే బాగుంటుంది అనేది మన ప్రైమ్ మినిస్టర్ గారు రీసెంట్గా జరిగిన ఒక సమావేశంలో అన్ని రాష్ట్ర శాఖ హోమ్ మినిస్టర్లకు టాప్ హైయర్ ఆఫీషియల్కి ఒక సూచన అనేది చేశారండి. ఎందుకంటే ఇప్పుడు మనం వన్ నేషన్ అని అంటే ఒకే జాతిగా అన్ని దాంట్లో మనం ఒకేలా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో నూతన ఆవిష్కరణ అనేది మన ప్రధానమంత్రి గారు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా పోలీసు వ్యవస్థ రక్షణ వ్యవస్థల్లో మన స్టేట్ ప్రాతిపదికను చూసుకున్నట్లయితే పోలీసు వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ పోలీసు వ్యవస్థను కూడా భారతదేశంలో అందరూ ఒకే రకమైన యూనిఫామ్ ధరించాలనే ఉద్దేశంతో ఈ సజెషన్ అనేది చేశారు. మేబీ త్వరలో ఈ రూల్ అనేది ఇంప్లిమెంట్ చేసి అందరూ ఒకే విధంగా ఒకే యూనిఫామ్ ధరించే విధంగా ఇంప్లిమెంటేషన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా పోలీస్ అనగానే మనకు గుర్తొచ్చేది కాకి యూనిఫామ్ అండి. కానీ బెంగాల్లో వచ్చేసరికి కోల్కతాలో వైట్ కలర్ యూనిఫామ్ అనేది ధరిస్తూ ఉంటారు. అదేవిధంగా పుదుచ్చేరి పోలీసులు వచ్చేసరికి రెడ్ క్యాప్ అండి, బ్రైట్ రెడ్ క్యాప్, అదేవిధంగా కాకి యూనిఫామ్ అనేది ధరిస్తూ ఉంటారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వచ్చేసరికి వైట్ అండ్ బ్లూ కలిసిన యూనిఫామ్ అనేది ధరిస్తూ ఉంటారు. అంటే ఇలా కొన్ని కొన్ని స్టేట్స్లో వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ యూనిఫామ్స్ అనేది ధరిస్తూ ఉన్నారు. అలా కాకుండా భారతదేశం మొత్తం మీద కూడా పోలీస్ వ్యవస్థలో ఉన్న అందరు ప్రతి ఒక్క పోలీసు కూడా ఒకే రకమైన యూనిఫామ్ వేసుకుంటే దేశ సమగ్రతను చాటి చెప్పే విధంగా మనం అందరం ఒకటే అనేది ఉండే విధంగా ఉంటుందని ఒక సదుద్దేశంతో ప్రధానమంత్రి గారు ఈ ఆలోచన తీసుకొచ్చారు. త్వరలోనే ఈ నూతన ఆవిష్కరణ కూడా అమలవుతుందని ఆశిద్దాము. హోప్ ఈరోజు 4 టాపిక్స్ అనేది మనం కవర్ చేసామండి. ఈ వీడియో మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి రాబోయే ఎలాంటి ఎగ్జామ్స్ అని ఏపీపీఎస్సీ యూపీఎస్సీ టీఎస్పీఎస్సీ కాదండి, ఎస్ఎస్సీ కానీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ వేటికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా సరే ఈ వీడియో కానీ హెల్ప్ఫుల్ అవుతుందని మీరు భావిస్తే మీ తోటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అదేవిధంగా మీరు నన్ను సపోర్ట్ చేసే విధంగా కామెంట్ కానీ లైక్స్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేస్తూ ఉండండి. ఇలాగే మరెన్నో వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. జై హింద్ అండి.